నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. మన ప్రపంచంలో ఎక్కడ పుట్టినా సరే, ఎవరు పుట్టినా సరే వారు ఈ 27 నక్షత్రాలకు సంబంధించిన వారై ఉంటారు. ఈ 27 నక్షత్రాలలోనే వారి యొక్క గుణగణాలు ఉంటాయన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి నక్షత్రానికి ఎంతో కొంత దోషము ఉంటుంది. ఆ దోష నివృత్తి కోసం ఖచ్చితంగా ప్రతి మనిషి, ఆయా నక్షత్రాలు పుట్టిన వారు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి, ఉపచర్యలు చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా నక్షత్ర శాంతి కలిగి ఖచ్చితంగా వారు మంచి ఉన్నత స్థితికి చేరుకోగలరనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో పుష్యమి నక్షత్ర జాతకులకి వారి యొక్క గ్రహస్థితి, వారి యొక్క నక్షత్ర యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి, ఇతడు దేవతలకి గురువు. బృహస్పతి ఈ నక్షత్రంలో యజ్ఞం చేసి ఇంద్రునికి అధికారం, ఐశ్వర్యం సంపాదించాడు. ఇంద్రుడు తాను కూడా బ్రహ్మ తేజస్సు పొందాడు. ఈ నక్షత్రం సిద్ధిని పొందింపజేస్తుంది. వాల్మీకి రామాయణం ప్రకారం భరతుడు ఈ నక్షత్రంలో పుట్టాడు. ఇది దేవగణానికి సంబంధించిన నక్షత్రం, జంతువు మేక. ఈ నక్షత్రం 4 పాదాలు కూడా దోషయుక్తమైనవే, కానీ లగ్నం కూడా పుష్యమి నక్షత్రంలో పడినప్పుడే ఈ దోషం తీవ్రంగా ఉంటుందని శాస్త్రం ద్వారా అవగతం అవుతుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ముఖం మీద ఏదో రకమైన ఒక గుర్తింపు చిహ్నం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పుట్టుమచ్చ కానీ, గంధపు మచ్చ కానీ, ఏదో ఒకటి ఘాటు కానీ, ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ నక్షత్రంలో పుట్టిన వారిని మనం ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. అలాగే వీరికి, ఈ నక్షత్రంలో పుట్టిన వారికి మనసు నిలకడగా ఉండదు, నిర్ణయాలు త్వరగా వేగంగా తీసుకుంటారు, ప్రతి విషయాన్ని కూడా అనుమానిస్తూ ఉంటారు. వీరు పైకి ఒకలా ఉంటారు, లోపల మరొక విధంగా ఉంటారు. పైకి ఉన్నట్టుగా లోపల ఉండరు. మనసులోని భావాలు వేరు, బయటికి చెప్పేది వేరుగా ఉంటుంది. అంటే మనసులో భావాలు ఒకలాగా ఉంటాయి, బయటికి చెప్పేది వేరుగా ఉంటుంది. ఇతరులను గౌరవించడం కన్నా ఇతరుల నుంచి గౌరవం పొందటాన్ని వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. విమర్శలను వీరు ఎట్టి పరిస్థితులను సహించలేరు. ప్రతి పనిలో కూడా తలదూర్చి ఏ పని కూడా సంపూర్ణంగా వీరు చేయలేరు. సాధ్యం అసాధ్యం అనేది బేరీజ్ వేయకుండా అన్నిట్లో వేలు పెట్టి వీరు నష్టపోతూ ఉంటారు. పాండిత్యం లేకపోయినా ఏ విషయంలోనైనా వీరు అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా ఈ నక్షత్రంలో పుట్టిన వారు 16 సంవత్సరాల వరకు దాటే వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. అలాగే జీవనోపాధికి జన్మస్థలం నుండి దూర ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది. సాధారణంగా ప్రయాణాలు ఎక్కువగా ఉండే శాఖకు చెందిన వృత్తి ఏదైనా చేపడితే వీరు మంచి లాభాలు, మంచి భవిష్యత్తును పొందగలరని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరు ఖచ్చితంగా కూడా యజ్ఞాలు చేసేవారి యొక్క యాజ్ఞికుల ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గోధుమలు కానీ, బియ్యములు కానీ, లేకపోతే చెరుకుగడలను కానీ శివాలయంలో వేదపట్టణం చేసేవారికి వీరు తరచుగా దానం చేయటం చాలా వరకు మంచి నివారణోపాయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే శనిగ్రహానికి అధిష్టాన దేవత ఏడుకొండల స్వామివారు కాబట్టి శనివారం నాడు ఉపవాసం ఉండి ఏడుకొండల స్వామిని ఆరాధించడం వల్ల కూడా, అలాగే తులసి దళాలను సమర్పించడం వల్ల కూడా స్వామివారికి ఖచ్చితంగా వీరు పట్టిన గ్రహదోషాలన్నీ పోతాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే రొట్టె ముక్కలపై నువ్వుల నూనె రాసి వీధిలో కుక్కలకు వేయటం వల్ల కూడా వీరికి పట్టిన దోషాలన్నీ పోతాయి. అలాగే కాలభైరవాష్టకాన్ని రోజుకు 3 సార్లు పారాయణం చేయటం వల్ల కూడా ఎలాంటి కష్టాలైనా వీరు పోవడానికి వీరికి అవకాశం ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో కనుక ఏదైనా ఒడిదుడుకులు ఉంటే చిన్న మట్టి పిడత నుండి ఆ తేనె నింపి మూత వేసి నిర్జన ప్రదేశంలో పాతి పెట్టడం వల్ల కూడా అది నివారణ పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే నల్లగుర్రం యొక్క కాలినాడ తెచ్చి కొనలు మీదకు వచ్చేటట్టు సింహద్వారానికి కానీ, లేకపోతే ఫోర్టుగాలో కానీ, గోడకు కానీ వేలాడదీయడం వల్ల కూడా శనిగ్రహ తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని ఈ పుష్యమి నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చిట్టాముదం వేరుని శనివారం నాడు కానీ, పుష్యమి ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో కానీ తెచ్చి నల్లని దారంతో కట్టి శనిగ్రహ ఆరాధన చేయటం వల్ల ఆరాధన చేసి ఎడమ చేతికి కానీ మెళ్ళో కానీ ధరించడం వల్ల ఖచ్చితంగా శనికి సంబంధించిన దోషాలన్నీ పోతాయి. అలాగే నక్షత్రానికి శాంతి కలిగి వీరు మంచి అభివృద్ధిలోకి పయనించగలరన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.